నమస్కారం క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. నా పేరు యామిని. పెద్దేముల్ మండలంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ అనురాధ రమేష్ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తట్టెపల్లి ప్రాంతంలో మండలం చేస్తామని అన్నారు. కర్ణాటక సరిహద్దుల్లోని 80% గిరిజన జనాభా కలిగిన ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తట్టెపల్లిని మండలం చేస్తామని ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అన్నారు. గత వారంలో మెదక్ జిల్లాలో దుల్మెట్టను మండలం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే గతంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు రాష్ట్రంలో ఎక్కడ కొత్త మండలం జరిగినా ఆ లిస్టులో తట్టెపల్లి మండలం పేరు ఉంటుందని అన్నారన్న విషయాన్ని ఎంపీటీసీ ధన్ సింగ్ గుర్తుకు చేయడంతో దుల్మెట్ట పాత డిమాండ్ ఉండే తట్టెపల్లిని కూడా త్వరగా మండలం చేయిస్తామని హామీ ఇచ్చారు. ఇట్టి కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, జడ్పీటీసీ ధారా సింగ్, జిల్లా పశుఘనాభివృద్ధి సంస్థ చైర్మన్ నారాయణ్ రెడ్డి, ఎంపీపీ అనురాధ రమేష్, ఎంఆర్ఓ శ్రీనివాస్, ఎంపీడీఓ లక్ష్మప్ప, వైస్ ఎంపీపీ మధులత, ఎంపీటీసీలు, సర్పంచ్లు మరియు అధికారులు పాల్గొన్నారు. ఇబ్బంది జరుగుతా ఉంది, దానికి సంబంధించి తాండూరు నియోజకవర్గానికి కొత్త రైతు వేదికలు కావాలని చెప్పి మనం అడుగుతున్నాము. దానికి సంబంధించిన ప్రపోజల్ కూడా మనం పంపిస్తాము. ఆ ప్రపోజల్ లో మరి తట్టెపల్లికి, అడిచెర్ల తట్టెపల్లి ప్రాంతానికి ఒక రైతు వేదిక అక్కడ ప్రపోజ్ కూడా చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి వీటితో పాటు ప్రతి సమస్య పైన ప్రతి ఒక్క ప్రజలకు సంబంధించిన సమస్య పైన కావచ్చు, మరి అదేవిధంగా